ఏపీ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తామంటున్నారు ఏపీ మంత్రులు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై మరోసారి ఫిర్యాదు చేస్తామంటున్నారు. తమకు కేటాయించిన నీళ్లనే వాడుకుంటున్నామని చుక్క కూడా అదనంగా తీసుకోలేదంటున్నారు. ఏపీ మంత్రుల కామెంట్స్ లో ఎంతవరకు నిజం ఉంది మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శివ మంత్రు లైన్ లో జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. శివ, క్లియర్ గా విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చెప్పి కేఆర్ఎంబి మనకి సూచన మాత్రమే చేసింది తెలంగాణకి, కానీ ఏపీ మాత్రం ఆదేశాలుగా భావిస్తోంది. ఏంటి డీటెయిల్స్ చెప్పండి. సౌజన్య, ఏపీ కేబినెట్ మీటింగ్ తర్వాత ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీటింగ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు, మీడియాతో మాట్లాడారు. ఆయన మొత్తం తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడినారు. ముందు ఆయన చేసిన ఇందాక మీరు క్వశ్చన్ చేసినట్లుగా ఈ కేఆర్ఎంబి ఆర్డర్ చేసింది శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ మొత్తానికి ఆపేయాలని తెలంగాణ గవర్నమెంట్ ఆదేశించింది. అయినా సరే తెలంగాణ గవర్నమెంట్ అక్కడ పవర్ జనరేషన్ చేస్తుందని అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. నిజానికి కేఆర్ఎంబి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేవలం రిక్వెస్ట్ మాత్రమే చేసింది. ఏపీ నుంచి కంప్లైంట్ వచ్చింది, మీరు వీలైతే ఆపండి అని రిక్వెస్ట్ మాత్రమే చేసింది. ఇక్కడ ప్రభుత్వం ఇష్టం, ఒకవేళ నడుపుకోవాలంటే నడుపుకోవచ్చు, లేకపోతే లేదు. ప్రస్తుతం మనం లాస్ట్ ఇయర్ శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్ లో ప్రమాదం తర్వాత ప్రస్తుతం 5 యూనిట్ పవర్ జనరేట్ అవుతుంది. అప్పుడు ప్రమాదం జరిగిన 4 యూనిట్ మాత్రం ఇంతవరకు మనం బాగు చేసుకోలేదు. ఇంకా మిగిలిన 5 యూనిట్లు 1, 2, 3, 5, 6 ఈ 5 యూనిట్లలో ప్రస్తుతం మనం పవర్ జనరేట్ చేస్తూ ఉన్నాం. అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిందే పవర్ జనరేషన్ కోసం, అది సాగునీటి ప్రాజెక్టుల కోసం కాదు, సాగునీటి అవసరాల కోసం కాదు, అది పవర్ ప్రాజెక్ట్ కోసమే కట్టింది. కాబట్టి ముందు పవర్ జనరేషనే ఇంపార్టెంట్. ఆ తర్వాత పవర్ జనరేషన్ నుంచి వచ్చే నీళ్లు, విడుదలయ్యే నీళ్లు, లేదా మిగులు జలాలు ఇట్లాంటివి మాత్రమే సాగునీటి కోసం వాడుకోవాలి. ముందు పవర్ జనరేషన్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా పవర్ జనరేషన్ తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడింది మాత్రం సాగునీటి అవసరాలకు వాడుకోకుండా, సాగునీటి అవసరాలకే నీళ్లు లేవు, తెలంగాణ ప్రభుత్వం పవర్ ప్రాజెక్ట్ కోసం వాడుకుంటుందని చెప్పిండ్రు. నిజానికి అది కూడా తప్పే. సాగునీటి అవసరాలు కాదు, ముందు పవర్ జనరేషన్ కోసం మాత్రమే శ్రీశైలం వాడతాము. అక్కడ నుంచి మళ్ళీ నాగార్జున సాగర్ కి మన నీటిని తరలిస్తాం. అక్కడ అది రిజర్వాయర్ కెనాలు, నాగార్జున సాగర్ నీళ్ళు తరలిస్తాం. ఇప్పుడు నాగార్జున సాగర్ నిండిపోయిన తర్వాత, పవర్ జనరేషన్ అంతా అయిపోయిన తర్వాత మిగిలితే నీళ్లు అవి మిగులు జలాలు, అప్పటిదాకా అవి శ్రీశైలం నికర జలాల కిందనే భావించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఆయన చెప్పింది, వాళ్ళ కేటాయింపులకు సంబంధించిన నీళ్లు మాత్రమే మేము వాడుతున్నాం, కేటాయింపులు కాకుండా ఒక్క చుక్క నీరు కూడా ఎక్కువ వాడతలేమని అనిల్ కుమార్ యాదవ్ చెప్పిండ్రు. నిజానికి ఆయన చెప్పిన దానిలో చాలా పరమార్థం ఉంది సౌజన్య. ఆయన చెప్పిన లెక్క ఏంటంటే, ఆయన వాడుకోవాల్సిన రోజులు ఒక 2 మంత్స్ లేదా 4 మంత్స్, 60 డేస్ లేదా 120 డేస్ లో వాడుకోవాల్సిన నీళ్ళని మేము తక్కువ టైంలో వాడుకోవాలని చూస్తున్నామని చెప్పింది. అంటే చాలా తక్కువ టైంలో ఎక్కువ నీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందుకే మేము సంఘవేశం ప్రాజెక్ట్ కడుతున్నాం, అంతే తప్ప తెలంగాణకు దీనివల్ల నష్టం లేదు అని ఆయన చెప్పిండ్రు. నిజానికి వాళ్ళు ప్రాజెక్ట్ కడుతున్నది 808 లోతులో, అంటే కింద బాటమ్ లో వాళ్ళు ప్రాజెక్టు సోర్స్ పాయింట్ పెట్టుకున్నారు, అక్కడి నుంచి నీళ్ళు తీసుకుంటారు. అదే కనుక జరిగితే పాలమూరులో ఉన్న ప్రాజెక్టులకు అన్నిటి కూడా ఏ ప్రాజెక్టు కూడా నీళ్లు రావు. ఇప్పుడు మిగులు జలాలు మాత్రమే మేము వాడుకుంటామని చెప్తున్నారు, కానీ మిగులు జలాలు కాదు, కింద బాటమ్ లో వాళ్ళు నెక్ పాయింట్ లో నీటి సోర్స్ పెట్టుకున్నారు. కాబట్టి అసలు మిగులు జలాలు కాదు, మిగులు జలాల కన్నా ముందు నికర జలాలని ఏపీకి తరలించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం కొన్ని ఏరియాలకో లేకపోతే సంగమేశ్వర్ ద్వారా కొన్ని లిమిటెడ్ ఏరియాలకు మాత్రమే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది అనుకున్నాం, కానీ ఇప్పుడు పుట్టపర్తి కూడా దీని ద్వారా నీళ్ళు ఇస్తామని అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. బహుశా ఏపీలో చాలా ఏరియాలకి సంగమేశ్వరం ద్వారా నీళ్లు తరలించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. బహుశా ఇదంతా కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చ తర్వాత ఆయన అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో చెప్పి ఉండొచ్చు. ఇంకొకటి, అసలు ఈ సమస్య ఇంత దూరం రావడానికి కారణం కూడా మన తెలంగాణ ప్రభుత్వమే సౌజన్య. ముందు నుంచి 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి జగన్తో సత్సంబంధాలు ఉన్నాయి, జగన్తో అన్ని అండర్స్టాండింగ్ లో ఉన్నాయి, జగన్తో అన్ని మాట్లాడుతున్నామని మన తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అందరు కూడా అధికారులు, ఇక్కడ అధికారులు అక్కడ అధికారులు కూర్చొని మాట్లాడుకోవడం కానీ, ఇక్కడ కేసీఆర్ జగన్ 2-3 సార్లు కలిసి మాట్లాడము, కేసీఆర్ విజయవాడ దాకా పోయి రావడము, ఇవన్నీ జరుగుతున్న క్రమంలోనే ఏపీ వాళ్ళు మాత్రం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు సంగమేశం ప్రాజెక్టు వెళ్తున్నారు, ఒక పక్క కేఆర్ఎంబి కనీసం కేఆర్ఎంబి అధికారులను అక్కడ పరిశీలనకు, ఎన్జిటి ఆదేశాల మేరకు పరిశీలనకు కూడా ప్రభుత్వం రాణించలేదని చెప్తున్నారు. సెంట్రల్ బలగాలను రక్షణ కావాలని కేఆర్ఎంబి కేంద్రానికి, కేంద్ర హోంశాఖకు లెటర్ రాసింది. అంటే సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఎన్జిటి ఆదేశించిన తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం కనీసం ఒక నోడల్ ఆఫీసర్ కూడా నియమించాలి ఇప్పటిదాకా. అంటే సహాయ నిరాకరణ, కేఆర్ఎంబికి సహాయ నిరాకరణ, ఎన్జిటికి సహాయ నిరాకరణ, మొత్తానికి మొత్తం అక్కడి నుంచి బ్లాక్ ఏరియా పెట్టేసి ఎవరిని పోకుండా
అక్కడ సంగమేషన్ ప్రాజెక్టు ఏపీ నిర్మిస్తుంది. కానీ ఇంతదాకా రావడానికి మాత్రం ఖచ్చితంగా మన ప్రభుత్వ పెద్దలు, మన ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, సీఎం కేసీఆర్ దగ్గర నుంచి మంత్రులు సహకరించిన వాళ్ళందరూ కూడా అక్కడ ప్రాజెక్టు కట్టుకోనికి సహకరించాలనే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయింది ఆల్మోస్ట్. ఏపీ మంత్రి మాట్లాడిన మాటలు మాట చూస్తే ఇంకా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు చేసేది ఏమి ఉండదేమో. బహుశా వాళ్ళ ప్లానింగ్ చాలా స్పీడ్ గా అనుకున్న రేంజ్ కన్నా మనకు బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు, మన తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఫోటోలు బయటపెట్టింది రీసెంట్ గా, చాలా లేట్ గా మాకు ఫోటోస్ వచ్చినాయి అని కొన్ని ఫోటోస్ బయటపెట్టింది. బహుశా ఫోటోల్లో ఉన్నదానికన్నా చాలా స్పీడ్ గా ప్రాజెక్ట్ కడుతున్నట్లయితే చాలా క్లారిటీ గా కనిపిస్తుంది. సౌజన్య, ఇప్పుడు శివ ఒకటి, వాళ్ళు మీరు చెప్పినట్లు వాళ్ళ ప్రాజెక్టులని వాటిని చూడడానికి మేము వస్తామని చెప్పి కేఆర్ఎంబి టీం వెళ్తే వాళ్ళకి ఎలాంటి అంటే సహాయ నిరాకరణ చేయడం, ఇప్పుడు సిఐఎస్ఎఫ్ బలగాలతో వాళ్ళు వెళ్ళాలని చెప్పి అనుకోవడం, ఇదంతా ఒకవైపు అయితే మన ప్రభుత్వం ఇప్పటికీ కూడా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేయడం, వ్యాఖ్యలు చేయడం తప్పించి సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి అన్నారు కేబినెట్ లో తీసుకున్న డెసిషన్. బట్ దానికి సంబంధించి ఇప్పటికీ కూడా లీగల్ గా పోరాటానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి. మరోవైపు ఏపీ మంత్రులేమో ఇందాక మాట్లాడుతూ కూడా ఎందాకైనా వెళ్తాం అని చెప్పి వాళ్ళు చేస్తున్న తీవ్రమైన వ్యాఖ్యలు ఏంటి, మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? నిజంగా సౌజన్య, మన తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది సుప్రీంకోర్టు లో కేసు వేస్తున్నాం, బహుశా లీగల్ ఫైట్ చేస్తాం, లీగల్ ఫైట్ చేస్తాం, లీగల్ ద్వారానే న్యాయపరంగానే ఏపీ మీద ఫైట్ చేస్తాము, ఒక్క చుక్క నీరు కూడా ఏపీకి పోకుండా మేము కాపాడుకుంటాం, ఆ నీళ్లు మాకు రావాలి, అవసరమైతే సుసైడ్ బాంబర్లుగా వెళ్తామని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జార్దన్ రెడ్డి అన్నారు. ఇలా చాలా మంది చెప్తున్నారు పదవులకు రాజీనామా ఇస్తాము, ఒక్క చుక్క నీరు పోయినా ఇట్లాంటివన్నీ. కానీ ఇదంతా కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది. వీళ్ళు లీగల్ ఫైట్ చేసే అవకాశం కనబడతలేదు. అసలు లీగల్ ఫైట్ కోసం సుప్రీంకోర్టులో ఇంతవరకు పిటిషన్ వేయలేదు. కేవలం కేఆర్ఎంబికి లెటర్ రాయడము, ఇప్పటికే 2-3 సార్లు లెటర్ రాసిండ్రు. ఇంకా కేంద్రం వచ్చి ఇక్కడ ఆపాలి, కేంద్రం బాధ్యత తీసుకొని 2 రాష్ట్రాల మధ్య ఈ జల యుద్ధం జరగకుండా కాపాడాలి, జలయుద్ధం జరగకుండా చొరవ చూపాలి కేంద్రం అనేది తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎక్కడ లీగల్ పార్టీ చేయడానికి ఎక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా కనబడతలేదు. ఈ జరుగుతున్న తతంగం అంతా అటు ఏపీ చాలా స్పీడ్ గా ముందుకోవడము, ఏపీ మంత్రి ఈ రోజు మాట్లాడిన విధానము, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న తాత్సారం, తెలంగాణ ప్రభుత్వం అనుకున్నంత స్పీడ్ గా ముందుకు వెళ్ళకపోవడం, ఇదంతా చూస్తుంటే నిజంగా బయట ఉన్న చర్చ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ వీరిద్దరు కలిసి ఈ వ్యవహారం అంతా కూడా నడిపిస్తున్నారు. మధ్యలో కేవలం ఈ డ్రామా మాత్రమే నడిపిస్తున్నారు. మేము తిట్టినట్టు చేయాలి, మీరు కొట్టినట్టు చేయాలి, మీరు తిరితే మీరు అరవాలి, మీరు వచ్చినప్పుడు మేము తిరుతాం, ఇట్లా ఏదో కుడబలుక్కొని చేస్తున్న వ్యవహారంగా అనుమానాలు ఉన్నాయి బయట తెలంగాణ ప్రజల్లో. కానీ తెలంగాణ మేధావుల్లో, ఉద్యమకారుల్లో ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉన్నాయి. బహుశా అనుమానాలు బలం చేకూర్చే విధంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప సీరియస్ గా ఏపీ ప్రభుత్వం నీళ్లు ఆపాలని, ఏపీ ప్రభుత్వం కలిసిన ప్రాజెక్టు ఆపాలనుకుంటే నిజంగా తెలంగాణ మంత్రులు, మామనాడు జిల్లాకు సంబంధించిన మంత్రులు, మామనాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళు నిజంగా అక్కడ దాకా పోవచ్చు, సంగమేశ్వరం ప్రాజెక్ట్ దాకా పోయేందుకు చేయొచ్చు. కానీ ఇప్పటిదాకా ఒక్కరు కూడా సంగమేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, కనీసం సంగమేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. చాలా కష్టం మీద, అతి కష్టం మీద ఫోటోలు మాత్రమే సంపాదించడం, ఇప్పటిదాకా అక్కడ ఏం వర్క్ జరుగుతుందో కూడా మాకు తెలియదని తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా మామనాడు సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి కూడా చెప్పిండు, ఆయన ముందు ఈ వ్యవహారంలో మాట్లాడింది, ఆయన కూడా చాలా లేట్ గా మాకు ఫోటోలు వచ్చినాయి, మొన్ననే చాలా కష్టం మీద ఫోటోలు సంపాదించామని చెప్పిండు. అంత కష్టం మీద సంపాదించాల్సిన అవసరం లేదు. మనం ఉద్యమ టైంలో చూసినాం, తెలంగాణ రాకముందు అక్కడ 44,000 క్యూసెక్లకు పొద్దుటిపాటు హెడ్ రెగ్యులేటరీ కెపాసిటీ పెంచుతున్న సమయంలో టీఆర్ఎస్ నేతలు ఉద్యమం చేసిండ్రు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పుడున్న వాళ్ళే ఆర్డీఎస్ దగ్గరికి పాదయాత్ర ద్వారా వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అయింది అప్పుడు ఏపీ ప్రభుత్వంతో, అప్పుడున్న ప్రభుత్వంతో, అప్పుడున్న ఏపీలో ఉన్న నాయకులతో జగడం చేసేందుకు అంత కాలు దిగిన నేతలు ఇప్పుడు మాత్రం ఎవరు ఒక్క అడుగు కూడా ముందుకు వేస్తలేరు. కనీసం సంగమేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయే ప్రయత్నం కూడా చేస్తలేరు. తెలంగాణ పోలీసులు ఉన్నారు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది, సేమ్ కాంట్రాక్టర్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో ప్రాజెక్టులు చేసిన కాంట్రాక్టరే ఏపీలో మనకు తెలంగాణ ముంచే ప్రాజెక్టు సంగమేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారు మెగాక్షణారెడ్డి. బహుశా అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలంగాణ ప్రభుత్వం తెలుసుకోలేకపోతున్నాం అంటే బహుశా ఇది కూడా అనుమానస్పదంగా కనిపిస్తుంది సౌజన్య. ఇంత టెక్నాలజీ పెట్టుకొని, ఇంత నెట్వర్క్ పెట్టుకొని సేమ్ కాంట్రాక్టర్ అయి ఉండి చాలా క్లోజ్ కాంట్రాక్టర్, ఏపీ గవర్నమెంట్ క్లోజ్, తెలంగాణ గవర్నమెంట్ క్లోజ్, ఇక్కడ ప్రాజెక్టులు చేసిన మెగాకృష్ణారెడ్డి అక్కడ ప్రాజెక్టులు చేస్తున్నారు, అంత క్లోజ్ ఉండి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోతున్నాం అని తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా లేట్ గా మీకు ఫోటోలు వచ్చాయని చెప్పడం చూస్తుంటే ఇది కూడా చాలా అనుమానస్పదంగా కనిపిస్తుంది సౌజన్య. మొత్తంగా అయితే ఏపీ ప్రభుత్వం చాలా స్పీడ్ గా ముందుకోతున్నట్టు కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఎంత స్పీడ్ గా ముందుకోతుండ్రో వీళ్ళంతా స్లోగా వెనుక జరుగుతున్నట్టు కనిపిస్తుంది సౌజన్య. శివ, ఒకటి, కేంద్రం ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే దానికి హాజరవ్వరు, కేబినెట్ మీటింగ్ ఉంది మాకని చెప్పి దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏపీ టెండర్స్ అవి పిలుచుకోవడానికి దానికి ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసినట్లు అయిపోయిన పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్ళి
లేస్తే మనిషిని కావు అన్నట్లు మాట్లాడతారు. ఆ తర్వాత అనేక రకాలుగా సహకరించి కేంద్రం కరెక్ట్ టైంలో సార్ట్అవుట్ చేసే ఛాన్స్ను వదులుకుని ఒక రైతు గవినోళ్ల శ్రీనివాస్ అనే రైతు ఎన్జీటీలో పిటిషన్ వేస్తే దానిలో ఇంప్లీడ్ అయిందంటే తెలంగాణ గవర్నమెంట్ స్వయంగా ఏం పిటిషన్ కూడా వేయాల. సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు, మనం మాట్లాడుకున్నాం, అసలు అలాంటి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇవేమీ చేయకుండా కేవలం మంత్రులు మాట్లాడడం ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్రాన్ని ఇప్పుడు బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది అనుకోవచ్చా? మన మంత్రులు కూడా కేంద్రాన్ని కేఆర్ఎంబిని తప్పుబడుతూ మాట్లాడిన పరిస్థితి. ఇరిగేషన్ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది శివ దీనికి సంబంధించి? ముందు అసెంబ్లీలో కేసీఆర్ చేసిన మాటల దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే జగన్తో చాలా అండర్స్టాండింగ్ ఉన్నాం, కేంద్రంతో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు, మా పంచాయతీ మేమే తెలుసుకుంటామని సీఎం కేసీఆర్ స్వయంగా చెప్పిండ్రు, ఆయన్నే అసెంబ్లీలో మాట్లాడినారు అన్నప్పుడు ఇంకా మూడో వ్యక్తి కానీ లేకపోతే మూడో సంస్థ కానీ లేకపోతే కేంద్రము లేకపోతే అపెక్స్ కౌన్సిల్ లేకపోతే నిజానికి కేఆర్ఎంబి ఎవరు అవసరం లేదు, మేమే తెలుసుకుంటాం, నేను జగన్ అండర్స్టాండింగ్తో ఉన్నామని చెప్పిండు. మరి అండర్స్టాండింగ్ ఇప్పుడు ఎక్కడ పోయిందో తెలియదు. సంవత్సరాల క్రితం 2019 డిసెంబర్ లో వాళ్ళు ప్రకటించారు అసెంబ్లీలో సంగమేశ్వర ప్రాజెక్ట్ కడతామని. అప్పటి నుంచి వీళ్ళేమి మాట్లాడలేదు. ప్రతిపక్షాలు మాట్లాడినాయి, తెలంగాణ మేధావులు మాట్లాడినారు, తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడినారు, ఆ ప్రాజెక్టు కనుక కడితే దక్షిణ తెలంగాణ మొత్తం మునిగిపోతుంది, దక్షిణ తెలంగాణ రైతులకు నీళ్లు ఉండవు, తాగునీటి కష్టాలు కూడా వస్తాయి, ఆ ప్రాజెక్టును ఆపాలని చెప్తే ఎవరు స్పందించలేదు. ఇంకా దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీరు చెప్పినాడు, అపెక్స్ కౌన్సిల్ 5వ తేదీన ఉండే, నిజానికి అప్పుడు పోయి ఉంటే కనీసం ఈ బిడ్స్ ఫైనల్ కాకుండా ఒక అపెక్స్ కౌన్సిల్ కు ఒక ఫిర్యాదు చేసి కేంద్రం సహాయం తీసుకుని బిడ్స్ ఫైనల్ కాకుండా ఆపగలిగితే ఖచ్చితంగా ఇంత దూరం కూడా వచ్చి ఉండేది కాదు. ఎక్కడో దగ్గర స్టాప్ అయ్యేది, కాంట్రాక్టర్ ఫైనలైజ్ చేసుకుని వాళ్ళు బిడ్స్ అన్ని ఫైనల్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి పోయినారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి పోయినప్పుడు కూడా చాలా డ్రామాటిక్ జరిగింది సౌజన్య. అపెక్స్ కౌన్సిల్ పోయే ముందు సెకండ్ టైం అంత బిడ్స్ అన్ని ఫైనల్ అయిపోయిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి తెలంగాణ ప్రభుత్వం ఎజెండా పంపాలంటే చాలా ఇబ్బంది పడింది. అసలు ఎజెండా పంపలేదు. ఫైనల్ గా ఏపీ ప్రభుత్వం వాళ్ళు ఎజెండా పంపించారు, అపెక్స్ కౌన్సిల్ లో చర్చించాల్సిన అంశాల మీద వారం రోజుల ముందే వాళ్ళు ఎజెండా పంపించారు, కానీ తెలంగాణ ప్రభుత్వం ఎజెండా పంపించలేదు. ఫైనల్ గా కేంద్రమే చొరవ చూపి, కేంద్రమే ఇక్కడ వివాదం ఉంది, ఈ రెండు రాష్ట్రాల మధ్య సంగమేశ్వరం అనేది ఒక వివాదం ఉంది, ప్రాజెక్టాన్ని కూడా అనుమతి లేదని ఏపీ గవర్నమెంట్ తెలంగాణ ప్రాజెక్టుల మీద, తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టుల మీద ఫిర్యాదులు చేసిందని అవన్నీ కూడా వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ సభ్యులే, అపెక్స్ కమిటీయే ఎజెండా ఖరారు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఎజెండా, మన దగ్గర ఈ సమస్య ఉంది పలానా సంగమేశ్వర్ మీద, దీని మీద మనం ఫైనల్ చేయాలని ఎక్కడ ఎజెండాను ఖరారు చేయలేకపోయింది. ఇంకా తర్వాత జరిగిన పరిణామాలు కూడా చాలా స్లో మూమెంట్. కేఆర్ఎంబికి ఇప్పటికీ కేవలం 3 సార్లు మాత్రమే లెటర్ రాసినారు. చాలా సార్లు ఢిల్లీ పోయినరు, సీఎం కేసీఆర్ ఢిల్లీ పోయినరు, మంత్రులు ఢిల్లీ పోయినరు, కానీ సంగమేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్రానికి డైరెక్ట్ గా ఎక్కడ ఫిర్యాదు చేసినట్టు కనబడలేదు ఇప్పటిదాకా. కేవలం లెటర్ రాయడము, ఆ లెటర్ ను దాపెట్టుకోవడము, మేము కేఆర్ఎంకి లెటర్ రాసినాం, కేఆర్ఎంఏ వచ్చి ఆపాలి లేదంటే కేంద్రం చొరవ చూపి ఆపాలి అని మాత్రమే చెప్తున్నారు. మరి ఫస్ట్ నుంచి ఉన్న అండర్స్టాండింగ్, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అండర్స్టాండింగ్ ఇట్టిపోయింది. పక్కనున్న మహారాష్ట్రతో కూడా మేము ఒప్పందం చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాము, మేము ఏ రాష్ట్రంతో కూడా కొట్లాడము, అన్ని రాష్ట్రాలతోనే మేము ఫ్రెండ్షిప్ గా ఉంటాము, ఆ రాష్ట్ర రైతులు బాగుండాలి మనము బాగుండాలని చెప్పిన కేసీఆర్ మరి పక్క రాష్ట్రం ఏపీతో మాత్రం ఎందుకు జగడానికి దిగాలనుకుంటున్నాడు? ఏపీ రాష్ట్రం సీఎం చాలా దగ్గర కదా, అన్నదమ్ములు అని చెప్తున్నారు కదా, వాళ్ళతో మాట్లాడి సమస్య ఇంత దూరం రాకుండా ఇప్పుడో దీన్ని ముగ్గులను తుంచేసి కదా, అట్లాంటి చేయలేకపోయినారు. కాబట్టి అసలు కేసీఆరే ఈ ప్రాజెక్టు వెనుక ఉండి జగన్ కు ఆలోచన ఇచ్చి, జగన్ కు ఒక ఈ ప్రాజెక్టు కట్టుకుంటే బాగుంటుందనో లేకపోతే ఈ ప్రాజెక్టు కట్టుకోండి, మేము గోదావరి నీళ్ళు వాడుకుంటాం, మీరు కృష్ణా నీళ్ళు వాడుకోండి, ఇట్లాంటి ఒప్పందం అంతర్గత ఒప్పందం జరిగిందా ఒక అనుమానాలు కూడా ఇరిగేషన్ నిపుణులు కానీ ఇరిగేషన్ మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సౌజన్య. ముఖ్యంగా ఎక్కడెక్కడ ప్రభావం ఉంటుంది, మమ్నారు, నల్గొండ ఏరియాలో రైతులు దీని గురించి కొద్దిగా అవగాహన ఉన్న వాళ్ళంతా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. 2 సార్లు సీఎం, ఇద్దరు సీఎంలు కలిసిండ్రు, మాట్లాడుకున్నారు, ప్రగతి భవన్ కు వచ్చిండ్రు, సీఎం కేసీఆర్ పోయి చిత్తూరు పోయి రోజా ఇంటి దగ్గర భోజనం చేసిన తర్వాత మొత్తం రాయలసీమ రత్నాలసీమ వేస్తన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంది? రాయలసీమ రత్నాలసీమ ఎట్లా అవుతుంది? కృష్ణా నీళ్లను ఇప్పుడు సంగమేశ్వరం ప్రజలు తీసుకపోతే బహుశా రాయలసీమ రత్నాలసీమ అవుతుందేమో, కేసీఆర్ అప్పుడే ఇంటిచ్చిండు మనమే అర్థం చేసుకోలేకపోయినామేమో అన్న ఒక చర్చ కూడా ఇరిగేషన్ రంగంలో అయితే ఉంది. సో ఈ మొత్తం పరిణామాలంతా చూస్తే ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అసెంబ్లీలో, ఏపీ అసెంబ్లీలో అక్కడ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఈ సంగమేశ్వరం ప్రాజెక్టు కట్టాలని నిర్ణయం తీసినప్పటి నుంచి, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటి నుంచి, ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి స్టెప్ అప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం కావాలని వెనకడుగు వేసినట్టు కనిపించింది. ఈ ఎపిసోడ్ అంతా కూడా చూస్తుంటే ఇరిగేషన్ నిపుణుల్లో కానీ తెలంగాణ మేధావుల్లో ఉన్న అనుమానాలు అయితే చాలా నిజంగా ఈ అనుమానాలు కావు, ఈ నిజాలేమో అన్నట్లయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు, మేధావులు వీరందరూ కూడా ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇద్దరు కూడబలుకొని ఇద్దరు ఒక ఇద్దరు కలిసి ఇదంతా కూడా
నడిపిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ కి వచ్చినాక సంఘర్షణ ప్రాజెక్టు ఒక 6 నెలలకు 8 నెలలకు పూర్తయిపోయి నీళ్లను తీసుకుపోయే మూమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రేపు తెలంగాణ దక్షిణ తెలంగాణ నుంచి ఒక ఉద్యమం వచ్చే అవకాశం ఉంటది. రైతులు దీని మీద స్పందించవచ్చు, ఆయా పార్టీలు దీని ఒక లైన్ తీసుకొని పోరాటం చేయొచ్చు. ఈ టైంలో ఇప్పుడు జగన్ మీద ఈ తెలంగాణ మంత్రులు కాలు దూకుతున్నట్లుగా, అసలు జగన్ మొత్తం తెలంగాణకు అన్యాయం చేస్తున్నట్లుగా వీళ్ళు ఇప్పటికొచ్చి బయటకు మాట్లాడుతున్నారు. నిజానికి ఫ్యూచర్ లో ఇది ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇప్పుడే వీళ్ళు లైన్ తీసుకొని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ అయితే పొలిటికల్ సర్కిల్ లో కానీ ఇటు ఇరిగేషన్ రంగంలో కూడా జరుగుతుంది. రైట్ శివ, రైట్, థ్యాంక్ యూ.